మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఘన నివాళులు. మాజీ ప్రధాని దివంగత నేత బీజేపీ సీనియర్ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని శాంతి మహిళా మండలి వృద్ధాశ్రమంలో వృద్ధ మహిళలకు తలిదుప్పట్లు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ చలికాలంలో వృద్ధులు చలికి ఇబ్బందులు పడకుండా దుప్పట్లను వాజ్పేయి జన్మదినం సందర్భంగా పంపిణీ చేశామన్నారు. ప్రధానిగా జనరంజక పాలన చేశారని వాజ్పేయిని కొనియాడారు. కార్గిల్ యుద్ధంతో పాటు దేశ రక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న గొప్ప సాహసోపేత నేత వాజ్పేయి అన్నారు. ఆయన హయాంలోనే బీజేపీ దేశంలో పటిష్టపడిందన్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. భారత మాజీ ప్రధాని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి శాంతి వృద్ధాశ్రమం ఏదైతే ఉందో ఆ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పేద మహిళలైనటువంటి వృద్ధులందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశం చేస్తూ ఒక కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా సమర్థవంతంగా దేశ అభివృద్ధి కొరకు పనిచేయించొచ్చని చెప్పి పూర్తి కాలం పనిచేసి ఈ దేశ అభివృద్ధికి పాటుపడి ప్రజలకు చిరస్మరణీయుడిగా మిగిలినటువంటి భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి కార్యక్రమం ఈరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. వారి స్మారకార్థం ఈ దేశానికి దేశ స్వాతంత్రం వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే యువ పార్లమెంటేరియన్గా పార్లమెంటులో ప్రవేశించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశంలో ఒక గొప్ప ప్రతిపక్ష నాయకుడుగా రాజనీతిజ్ఞుడుగా ఈ దేశానికి ఒక విదేశాంగ మంత్రిగా ఇతర దేశాలతో సంబంధాలను మెరుగుపరచడంలో ఈ దేశానికి ప్రధానిగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి కలపడానికి రోడ్ల అభివృద్ధికి జాతీయ రహదారుల అభివృద్ధికి అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించి ఒక సుపరిపాలన ఇచ్చినటువంటి మహానాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి స్మృత్యర్థం ఈరోజు వారి జన్మదిన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. భవిష్యత్తు తరాలకు కూడా ఒక గొప్ప రాజకీయ నాయకుడుగా రాజనీతిజ్ఞుడిగా ఈ దేశానికి జీవితాంతం రాజకీయాలకే పరిమితమై స్వార్థం లేని ఒక నిస్వార్థమైనటువంటి సేవ చేసినటువంటి నాయకుడుగా మనందరం కూడా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎల్లప్పటికీ ఆరాధించాలి. ఆయన యొక్క ఆదర్శాలను ఆచరించాలి. ఈనాడున్నటువంటి యువ శక్తి అంతటికి కూడా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పటికీ ఆదర్శప్రాయుడైనటువంటి రాజకీయ నాయకుడుగా నిలబడతారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోతపాక సంబయ్య, చెర్లపల్లి గణేష్, నూకల వెంకటనారాయణ రెడ్డి, గడ్డం మహేష్, కాశమ్మ, యాదగిరాచారి తదితరులు పాల్గొన్నారు.